ఎన్పిఆర్ డ్యాం ఉత్తర దక్షిణ కాలువల ద్వారా రైతులకు సాగునీరు ఇవ్వాలని, పెన్నా నది పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పరిరక్షించాలని రాయలసీమ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఆ సంఘం సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పామిడి త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. చాగల్లు రిజర్వాయర్ నుండి 2 TMCల నీటిని కేటాయించాలన్నారు. త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం తక్షణం 1 TMCని నీటిని విడుదల చేయాలన్నారు. సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే వేసవిలో పామిడి ప్రజలకు మరిన్ని నీటి కష్టాలు ఎదురవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ కార్మిక సంఘం నాయకులు నాగరాజు, అనుపల్లి సూరి, సద్దాం తదితరులు పాల్గొన్నారు. పెన్నానదికి నీళ్లు వస్తే 2 TMCలు కేటాయించడం చెప్పాము. పామిడి తాగునీటి సమస్య పరిష్కారం కోసం 1/2 TMC ఇంతకు ముందు ఉండేది. చాగల్లు రిజర్వాయర్ కోసం మామూలుగా 1 TMC ఉండేది. ప్రతి సంవత్సరం 1 TMC వదిలేదు. అండ్ రెండు కలిపి పామిడి పెన్నానదికి, తర్వాత చాగల్లు రిజర్వాయర్కి 1.5 TMC ఉంటే ఇంకొక 1/2 TMC, 150 పల్లెలకు గాను 1/2 TMC ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. భూగర్భ జలాలు 600 అడుగులు లోపలికి వెళ్ళిపోయినాయి. ఇంతకుముందు ఉన్నటువంటి నీటి సౌకర్యం ఇక్కడ లేదు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అందుకే పెన్నానదికి 1 TMCని వెంటనే వదిలి వేసవిలో మరొక 1 TMCని వదలాలని ప్రధానంగా కలెక్టర్ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా పంట పెట్టుబడి సాయం కరువు జిల్లాలో మండలంగా ప్రకటించినారు. అనంతపురం జిల్లా అంతా కరువు మండలంగా ప్రకటించినారు. కానీ ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఎవరికి వేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులందరూ చాలా ఆవేదన చెందుతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు రాలేదు. ఆ 10,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం అంటున్నారు, అవి కూడా చాలామందికి రావట్లేదు. ఓన్లీ ఆధార్ లింక్ అంటున్నారు, బ్యాంక్ అంటున్నారు, ఎవరికి సంబంధం లేకోకుండా చేస్తున్నారు. దయచేసి వీటిని పరిష్కారంగా బ్యాంకులకి ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళందరికీ వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని ప్రభుత్వం మేము అదే పరిస్థితి చూస్తున్నాము. ఇక్కడ పరిష్కారానికి కేవలం రోడ్లు విధులేటే ఉన్నటువంటి దొంగలు దోమల వలన ఇబ్బందులు లేకుండా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే ట్రాఫిక్ సమస్య, నీటి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ ఈ యొక్క అర్థిస్తున్నాం కలెక్టర్ గారికి. ఇది మీ మీడియా దృష్టి కూడా తీసుకురావడం కారణం ఏంటంటే ఈ సమస్య పరిష్కారం ఎలాగైనా కావాలా. ట్రాఫిక్ సమస్య మరియు తాగునీటి సమస్య పరిష్కారం చేసే రైతులకు ప్రజల ప్రయోజనం కోసం